నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై చర్చించామన్నారు. రావాల్సిన బకాయిలు నిధులు విభజన హామీల నిధులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కూడా చర్చించినట్లు తెలిపారు. సానుకూలంగా ఆయన ఉన్నారని అనుకుంటా ఉన్నాను. కారణం ఏమిటి అంటే ఈరోజు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏ 250 స్థానాల్లో ఉండింటే బహుశా ఈ పరిస్థితి ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఎప్పుడు ఉండేది కాదేమో కేంద్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఎంతసేపు ఆయన ప్రధానమంత్రి, మన దేశానికి మన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి. సో రాష్ట్రం నడపాలి, రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది. రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది కాబట్టి డబ్బులు కావాలి. డబ్బులు బాగా ఉంటే బాగా నడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థించడం జరిగింది, అన్ని రకాలుగా సహాయం చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది. మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం, చెప్పుకున్నాం. స్థిరంగా స్పందించారు కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తా, ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం. ఇది ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్తాం అన్న, ఇది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్ గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టాను. ఇది మనం కనుక వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఇవ్వరు, ఇక ఆ తర్వాత ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు. ఈ రోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను. బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాము. కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటా కలిసినప్పుడు. అది మాత్రం కష్టమే, అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12:25 చెన్నై నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని జక్కుల, నెక్కలం, గూడువల్లి సర్కిల్ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులతో కలిసి మాట్లాడనున్నారు. అనంతరం నేరుగా విడిది గృహానికి చేరుకొని 3 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. 4 గంటలకు ది వెన్యూ కన్వెన్షన్లో వ్యవసాయ బిల్లుపై రైతులు, వ్యవసాయ రంగ నిపుణులతో నిర్వహించే చర్చా కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలను పూర్తిగా చర్చించామని, చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చానని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిలింగ్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా వారికి అనుమతులు ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిలింగ్ కు మాత్రమే ఉందని షెకావత్ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగిందన్నారు. 6 ఏళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదన్నారు. ఈరోజు 2 రాష్ట్రాల సీఎంలు ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులపై డిపిఆర్ఓలను సమర్పించడానికి 2 రాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారని షెకావత్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి సంబంధించిన సమగ్రమైన ప్రణాళికపై చర్చ జరిగింది. కృష్ణా రివర్ బోర్డును హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు 2 రాష్ట్రాలు ఒప్పుకున్నారన్నారు. జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కు తీసుకుంటామని కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ అంశంపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని, త్వరలో పోలవరం ప్రాజెక్టుకు సందర్శిస్తానని ఆయన పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, జగనన్న విద్యా కానుక ద్వారా 40 లక్షల మంది పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. జగనన్న విద్యా కానుక పథకానికి సుమారు 650 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఇచ్చే ఈ కిట్స్లో యూనిఫామ్, పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్ ఇలా వివిధ రకాల వస్తువులను అందిస్తున్నామన్నారు. రాష్ట్ర విద్యాశాఖకి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
జగనన్న గోరుముద్ద అమ్మఒడి నాడు నేడు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా పెనుమచ్చ సురేష్ జకియా ఖాన్ ను మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు అంజద్ బాషా, పుష్ప శ్రీవాణి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. జో భీ రాయచోటి అవామ్ కే లియే ఇమాందారీ సే కామ్ కర్ రహీ మెహనత్ సే ఉసీ తరహ మై భీ అంజామ్ దూంగి. హమా రాయచోటి కే ఎమ్మెల్యే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి భాయ్ కే సాథ్ మిల్కే రాయచోటి కే డెవలప్మెంట్ కే వాస్తే భీ కోశిష్ కరుంగి. ఎమ్మెల్సీ కా ముఖామ్ దేనే కే లియే జగన్మోహన్ సార్ కే తమామ్ ఖాన్దాన్ కో మే షుక్ర గుజార్ కర్తీ హూ ఔర్ ఆతే వక్త్ లంబే వక్త్ తక్ భీ జగన్మోహన్ సార్ ఆంధ్రప్రదేశ్ కే వజీర్ ఆలా హోనే కీ అల్లా సే దువా కర్తీ హూ. క్రోసూరు మండలం పెరికపాడు గ్రామంలో నకిలీ వాలంటీర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పెరికపాడు గ్రామ వాలంటీర్ సునీత అన్న సుధీర్ షాడో వాలంటీర్ గా వ్యవహరిస్తుంటాడు. అందరి రైతుల వద్దకు వెళ్లి రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చూస్తానని వారి అకౌంట్లలోని సొమ్ము కాజేయడం మొదలుపెట్టాడు. మూడు విడతలుగా 15,500 రూపాయలు కాజేశాడు. అనుమానం వచ్చిన రైతులు కోసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు మందా సందేశ్వరరావు. పెరిగిపోదు అయితే రైస్ భరోసా డబ్బులు వచ్చాయని మా వాలంటీర్ గారు రోజు వచ్చి ఏం పేరు సుధీర్ మందా సుధీర్ అయితే రోజు వచ్చి ఏరుముద్ర అయిపోయినా ఏందబ్బా మొన్న అయిపోయింది కదా అంటే కాలేదు మళ్ళా కాలేదు మళ్ళీ అయ్యాను అటం 4 సార్లు వేశారు. నిన్న పింఛన్ ఇస్తానండి లాస్ట్లో పింఛన్ ఇస్తా మళ్ళీ ఏరుముద్ర వేసి ఎందుకు అబ్బాయి అయిపోయింది కదా 4 సార్లు అవి ఒకసారి అయిపోద్ది అయ్యానండి మళ్ళీ వేసి వేసినాక వచ్చి బ్యాంక్ అడిగి నేను పని వచ్చి దాచేద్దామని 50,000 దాచేసాను అయితే 100,000 ఉండాలి 90,000 ఉండేది ఏం 90,000 ఉండేది ఏంటంటే అయ్యా 500 ఒకసారి 2,000 ఒకసారి 3,000 ఒకసారి తీశారు మీ అకౌంట్ ఏమైనా ఉందా ఇదని లేదండి సార్ అని అక్కడ తీయమని తెలిసినా తీసుకొని ఆ అకౌంట్ తీపిస్తే అది చేరింది ఈ జీరో అకౌంట్ మీద తీసుకుని మేము ఇంటికాడ ఏరుమంత్ర విధంగా నేను చెప్పాలన్నా కేసాను ఏదో దగ్గర ఆ అబ్బాయి సుధీర్ మందా సుధీర్ ఆ అబ్బాయి కేసాను నేను అయితే ఏమైనా ఇవ్వాలని రండి రోజు వచ్చి అడుగుతుడు మీకు ఏం కావాలని పొలం కావాలంటే పొలం రాశాను ఇళ్ళ సూటికి రాశాను నువ్వు ఏలు ముద్రయ్యి అని చెప్పి 5 సార్లు మోసం చేస్తుంది నేను బ్యాంక్ ఆడిపోతే ఆ రకంగా వేయండి 11,500 అక్కడ తీసింది మొత్తం 110,000 మేము వేసి అందరికి 1,800 ఉంది అయితే అదన 12,000 తీసింది అయితే వాళ్ళ చెల్లెలు సుధీర్ సునీత జాబ్ ఆ అమ్మాయి అయితే ఈయన ఆ అమ్మాయి లేకుండా చేస్తా ఉన్నాడు చేస్తాను సరే మా కొడుకే కదా అబద్ధం చేయడు కదా మనకి మనకి మోసం చేస్తారా అని నేను 10 తారీఖు ఏలుముద్రేస్తాను. రాజధాని అంశంపై అమరావతి రైతులను రాష్ట్ర మంత్రులు అసభ్యకర వ్యాఖ్యలతో కించపరిచినందుకు నిరసనగా తుళ్లూరు మండలం కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మండు టెండలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే రైతులను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని ఆగ్రహించిన రైతులు తులసీ థియేటర్ నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు వెంటనే జై అమరావతి.
అమరావతి ఒకటే రాష్ట్రం ఒకటే రాష్ట్రం తీసుకోవాలి మూడు రాజధానుల ప్రకటన వెంటనే వెంటనే వెనక్కి తీసుకోవాలి మూడు రాజధానుల ప్రకటన వెంటనే జై అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు జై అమరావతి చెయ్యి చెయ్యి కలుపుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అదే విధంగా మంగళగిరి మండలం నిడమరు గ్రామంలోని శివాలయం వద్ద రైతులు నిరసన దీక్షలు చేపట్టారు మోసం చేయొచ్చు కానీ రైతులు మాత్రం వీరు కాదండి మంత్రులు ఎమ్మెల్యేలు మీకు మా కాదండి ఇక్కడ సమస్య మంత్రులకి ప్రభుత్వానికి మా కాదు సమస్య మీకు మాకు సమస్య నాతో మాట్లాడతారు మీరు ఆ విషయాలు మీరు మా ఉద్యమం మాట్లాడుతున్నారు కదా ఇదిగో నేను మాట్లాడుతున్నది ప్రభుత్వం తరఫున కాదు ఇది కాదు సరే సార్ నేను మాట్లాడుతున్నాను మా డ్యూటీ మాట్లాడుతున్నాం మేము మా డ్యూటీ మాట్లాడుతున్నాం నిరసన భారతదేశ పౌరులు కాదా భారతదేశ పౌరులు కాదా సరే బాధ పెరిగినప్పుడు మీరు మీకు కూడా ఉంటుంది వచ్చేస్తాయి అంటేనండి ఇప్పుడు పౌరుడికి పౌరుడికి ఇబ్బంది కలిగినప్పుడు లేదమ్మా తల్లి ఏదైతే ధర్నా పాయింట్ లో తన భర్తను లోబర్చుకొని తనపై దాడులకు పాల్పడుతుందని మిర్చియార్డ్ సమీపంలో శ్రీ లక్ష్మీనగర్ కు చెందిన షేక్ మస్తాన్ బి అర్బన్ ఎస్పీ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. షేక్ హుస్సేన్ బి అనే మహిళ నుంచి తనకు రక్షణ కల్పించి తన భర్తకు కౌన్సిలింగ్ ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త పేరేచర్లలో జోసిల్ కంపెనీలో పనిచేస్తున్నాడని వచ్చిన జీతం మొత్తం ఆమెకు ఇస్తున్నాడని వాపోయింది. తక్షణమే తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరింది. మా ఇంట్లో హుసేన్ బి అనే అమ్మాయి అద్దెకుంది. ఆ అమ్మాయి మా ఇంట్లో అక్రమ సంబంధం 3 సంవత్సరాల నుంచి పెట్టుకుంది. ఆ అమ్మాయి ఇది మీకు పద్ధతి కాదమ్మా అని అంటే నన్ను బెదిరిస్తుంది. రెండుసార్లు మొన్న ఫస్ట్ తారీఖు మాత్రం వచ్చి బెదిరించి ఎవరినో తీసుకొని ఇద్దరు కుర్రాళ్ళని తీసుకొని వచ్చి నన్ను కొట్టి మా వారు ఆ అమ్మాయి పక్షానే ఉన్నారు. మా సూపర్వైజర్గా చేస్తారు ఆ అమ్మాయి పక్షానే ఉన్నారు. ఆ అమ్మాయి మరి ఇట్లా కొట్టి ఇవన్నీ పగలగొట్టి వెళ్ళినందుకు కూడా ఏమీ మాట్లాడలేదు. ఈరోజు స్పందన కార్యక్రమానికి వచ్చి ఎస్పీ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. నాకు న్యాయం జరగదు. ఇప్పుడు వార్తలు చిన్న విరామం.